హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ టసల్ ఈరోజు నేను తీసుకునే శారీ వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ దారం తీసుకొని ఒక సింపుల్ డిజైన్ వేసి ఈరోజు మీకు చూపించబోతున్నాను డిజైన్కి వాడే బీడ్స్ వచ్చేసి నేను ఈ విధంగా పొడవాటి బీడ్ తీసుకున్నాను దాని తర్వాత రౌండ్ షేప్ త్రీ ఎంఎం బీడ్ తీసుకున్నాను ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఆరు వరుసల దారం తీసుకొని దారాన్ని శారీ పైన నాట్ వేసుకున్నాను నిడిల్ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ నిడిల్ తీసుకున్నాను ఎక్కడైతే నాట్ వేసానో అక్కడే నిడిల్ పెట్టి దారం తీసి దారాన్ని ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఆ పక్కనే ఇంకొక సింగిల్ క్రోష్ ఇప్పటికీ ఇప్పటికి టూ సింగిల్ క్రోష్ షర్ట్ వేసుకున్నాము ఇప్పుడు చైన్స్ వేసుకోవాలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్ వేసుకొని ఈ ఫైవ్ చైన్ ని స్ట్రెయిట్గా పెట్టుకోవాలా వస్తే అక్కడ ఒక సింగిల్ క్రోష్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాలా ఆ పక్కనే ఇంకొక సింగిల్ క్రోష్ ఫైవ్ చైన్ తర్వాత టూ సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఇప్పుడు వచ్చేసి బీడ్ తీసుకోవాలా నేను ఇక్కడ ఈ విధంగా లాంగ్ బీడ్ తీసుకున్నాను ఈ లాంగ్ బీడ్కి ఇప్పుడు బీడ్ లాక్ వేసుకోవాలా స్ట్రెయిట్గా పెట్టి బీడ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక సింగిల్ క్రోషేట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాలా ఆ పక్కనే ఇంకొక సింగిల్ క్రోషేట్ వేసుకోవాలా బీడ్ తర్వాత టూ సింగిల్ క్రోషేట్ వేసుకోవాలా ఇప్పుడు మళ్ళీ చైన్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ చైన్ కూడా స్ట్రెయిట్గా పెట్టుకోవాలా ఎక్కడొస్తే అక్కడ ఒక సింగిల్ క్రోష్ షీట్ వేసుకోవాలా ఆ పక్కనే ఇంకొక సింగిల్ క్రోష్ షీట్ వేసుకోవాలా ఫైవ్ చైన్ తర్వాత టూ సింగిల్ క్రోష్ షీట్ వేసుకోవాలా మళ్ళీ ఇప్పుడు నేను బీడ్ తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి లాంగ్ బీడ్ తీసుకున్నాను ఇదే విధంగా ఈ డిజైన్ కోసం లాంగ్ బీడ్ తీసుకుంటే ఈ డిజైన్ మంచిగా వస్తుంది బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసి బీడ్ లోక్ వేసుకోవాలా బీడ్ని స్ట్రేట్గా పెట్టి ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఆ సింగిల్ క్రోష్ పక్కనే ఇంకొక సింగిల్ క్రోష్ వేసుకోవాలా బీడ్ తర్వాత టూ సింగిల్ క్రోష్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు నేను ఫైవ్ చైన్ వేసుకుంటున్నాను ఈ ఫైవ్ చైన్ కూడా స్ట్రైట్గా పెట్టి ఒకటి తర్వాత ఒకటి టూ సింగిల్ క్రోష్ షేట్ వేసుకోవాలా ఇది వచ్చేసి డిజైన్ తాలూకా బేస్ లైన్ ఈ బేస్ లైన్లో ఫైవ్ చైన్ తర్వాత టూ సింగిల్ క్రోష్ వేసుకోవాలా అలాగే బీడ్ తర్వాత కూడా టూ సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఇదే విధంగా వేసుకుంటూ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకోవాలా మొత్తం ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారా ఈ విధంగా వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఫైవ్ చైన్తో స్టార్ట్ చేసాం అలాగే ఎండింగ్లో కూడా ఫైవ్ చైన్ వస్తుంది ఆ తర్వాత టూ సింగిల్ క్రోషేట్స్ వేసుకున్నాను ఇప్పుడు వన్ చైన్ వేసుకోవాలా వన్ చైన్ వేసిన తర్వాత దారాన్ని కట్ చేసుకోకూడదు శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలా ఇది వచ్చేసి శారీది బ్యాక్ సైడ్ ఆ పక్కనే ఇంకొక సింగిల్ క్రోష్ ఉంటుంది ఆ సింగిల్ క్రోషేట్ పైన ఒక సింగిల్ క్రోష్ షేట్ వేసుకోవాలా ఇప్పుడు చైన్స్ వేసుకోవాలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్ వేసుకొని ఇక్కడ ఏదైతే ఫస్ట్ సింగిల్ క్రోష్ ఉంటుందో ఆ సింగిల్ క్రోష్ పైన ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఆ తర్వాత బీడ్ ముందు ఇంకొక సింగిల్ క్రోషియేట్ ఉంటుంది ఆ సింగిల్ క్రోష్ పైన కూడా ఒక సింగిల్ క్రోషియేట్ షర్ట్ వేసుకోవాలా ఫైవ్ చైన్ తర్వాత ఇక్కడ టూ సింగిల్ క్రోషియేట్ వేసుకున్నాను మళ్ళీ చైన్స్ వేసుకోవాలా మళ్ళీ నేను ఫైవ్ చైన్ వేస్తున్నాను ఈ ఫైవ్ చైన్ బీడ్ పై నుంచి పెట్టి బీడ్ తర్వాత ఏదైతే సింగిల్ క్రోషియేట్ ఉంటుందో ఆ సింగిల్ క్రోష్ పైన ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఆ పక్కనే ఇంకొక సింగిల్ క్రోష్ ఉంటుంది ఆ సింగిల్ క్రోష్ పైన కూడా ఇంకొక సింగిల్ క్రోష్ షీట్ ఈ ఫైవ్ చైన్ వచ్చేసి బీడ్ పైన వస్తుంది ఈ విధంగా ఇప్పుడు ఇంకొకసారి ఫైవ్ చైన్ వేసుకుంటున్నాను ఈ ఫైవ్ చైన్ వేసి ఆ తర్వాత టూ సింగిల్ క్రోష్ ఉంటాయి బీడ్ ముందు ఆ టూ సింగిల్ క్రోష్ పైన కూడా టూ సింగిల్ క్రోష్ షేడ్స్ వేసుకోవాలా టూ సింగిల్ క్రోష్ తర్వాత మళ్ళీ ఫైవ్ చైన్ వేసుకోవాలా ఈ ఫైవ్ చైన్ వచ్చేసి బీడ్ పైన వస్తుంది ఆ నెక్స్ట్ బీడ్ తర్వాత ఏదైతే టూ సింగిల్ క్రోష్ ఉన్నాయో ఆ టూ సింగిల్ క్రోష్ పైన టూ సింగిల్ క్రోష్ షేట్స్ ఇది వచ్చేసి డిజైన్ తాలూకా సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్లో చాలానే ఈజీగా మనం ఈ సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ చైన్ ఆ తర్వాత టూ సింగిల్ క్రోష్ పైన టూ సింగిల్ క్రోష్ మళ్ళీ బీడ్ పైన ఒక ఫైవ్ చైన్ టూ సింగిల్ క్రోష్ పైన టూ సింగిల్ క్రోష్ ఇదే మాదిరిగా వేసుకుంటూ సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకోవాలా ఇది వచ్చేసి శారీ ఫ్రంట్ సైడ్ మనకి డిజైన్ ఈ విధంగా ఉంటుంది సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసి చూపిస్తాను ఇక్కడ సెకండ్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఫైవ్ చైన్ ఆ తర్వాత టూ సింగిల్ క్రోష్ వేసుకున్నాను ఇప్పుడు వన్ చైన్ వేసుకోవాలా ఇక్కడ కూడా దారం అనేది కట్ చేసుకోకూడదు మళ్ళీ శారీ అనేది ఫ్రంట్ సైడ్ మన వైపుకి తిప్పుకోవాలా ఇది శారీ ఫ్రంట్ సైడ్ మన వైపుకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేసుకోవాలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బీడ్ ముందు ఏదైతే టూ సింగిల్ క్రోషెట్స్ ఉన్నాయో ఆ టూ సింగిల్ క్రోషెట్ మధ్యన నిఢిల్ పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలి వన్ సింగిల్ క్రోషెట్ తర్వాత ఇప్పుడు బీడ్ తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ షేప్ మీడియం సైజ్ అంటే త్రీ ఎంఎం బీడ్ అనమాట ఇది ఈ బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాలా బీడ్ పైన ఏదైతే ఫైవ్ చైన్ ఉందో ఆ ఫైవ్ చైన్ గ్యాప్లో నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోష్ షీట్ వేసుకోవాలా మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకుంటాను ఈ బీడ్ తీసుకొని బీడ్ లోపల మళ్ళీ దారం పాస్ చేసుకోవాలా నెక్స్ట్ అది ఫైవ్ చైన్ గ్యాప్లో నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోష్ షీట్ వేసుకోవాలా ఇప్పటికి టూ బీడ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇంకొక బీడ్ ఈ బీడ్ లోపల కూడా దారం పాస్ చేసుకోవాలా ఫైవ్ చైన్ గ్యాప్లో నిడిల్ని పెట్టి ఒక సింగిల్ క్రోష్ షీట్ వేసుకోవాలా ఆ తర్వాత ఇది వచ్చేసి ఫోర్త్ బీడ్ ఈ బీడ్ లోపల కూడా దారం పాస్ చేసుకోవాలా ఫైవ్ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఫోర్ బీడ్స్ ఇప్పటికి తీసుకున్నాను ఇది వచ్చేసి లాస్ట్ ఫిఫ్త్ బీడ్ అనమాట ఫైవ్ బీడ్ ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి తీసుకొని ఆ ఫైవ్ చైన్ గ్యాప్లో సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఫైవ్ బీడ్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ బీడ్ తర్వాత ఏదైతే టూ సింగిల్ క్రోష్ ఉంటాయో ఆ టూ సింగల్ క్రోష్ మధ్యన మర్చి నిడిల్ని పెట్టుకోవాలా దారం తీసి ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఇక్కడ మీరు అయితే బీడ్ ముందు ఒక సింగిల్ క్రోష్ వేసుకున్నాము మళ్ళీ ఫైవ్ బీడ్స్ తర్వాత ఇంకొక సింగిల్ క్రోష్ వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు నేను ఫైవ్ చైన్ వేస్తాను ఇది వచ్చేసి ఫైవ్ చైన్ వేసుకున్నాను ఫైవ్ చైన్ తర్వాత మళ్ళీ టూ సింగిల్ క్రోష్ మధ్యన మర్చిన పెట్టి ఒక సింగిల్ క్రోష్ షేట్ ఇప్పుడు వచ్చేసి బీడ్ తీసుకోవాలా బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాలా పొడవాటి బీడ్ పైన ఏదైతే ఫైవ్ చైన్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో నిడిల్ని పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఇది వచ్చేసి ఫస్ట్ బీడ్ అయిపోయింది ఆ తర్వాత నేను తీసుకునేది సెకండ్ బీడ్ ఈ బీడ్ లోపల కూడా దారం పాస్ చేసి అదే ఫైవ్ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోష్ వేసుకోవాలా ఇదే విధంగా మొత్తం ఫైవ్ బీడ్స్ తీసుకోవాలా ఫస్ట్ ఆర్చ్ మాదిరిగానే ఈ డిజైన్ మీరు గమనించినట్టు అయితే మొత్తం డిజైన్ అంతా త్రీ స్టెప్స్ ఉంటాయి ప్రతి స్టెప్లో మనం ఫైవ్ చైన్ వేసుకున్నాము అలాగే ఇక్కడ స్మాల్ బీట్స్ కూడా మనం ఫైవ్ బీట్స్ తీసుకుంటున్నాము ఈ విధంగా మీరు చూసినట్టుకైతే మొత్తం డిజైన్ తాలూకా లెక్క అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక ఫైవ్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకుంటే మొత్తం డిజైన్ అంతా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాగే ఈ డిజైన్లో మీరు గమనించినట్టుకైతే ఓన్లీ మనం చైన్స్ అండ్ సింగిల్ క్రోషెట్స్ షర్ట్సే వేసుకున్నాము అందుకు ఈ డిజైన్ అనేది బిగినర్స్ కూడా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి ఈ డిజైన్ వచ్చేసి వేసుకోవడం ఈజీగా ఉంటుందండి కానీ దాని తాలూకా లుక్ వచ్చేటప్పటికి మీకు గ్రాండ్ లుక్ వస్తుంది ఇక్కడ ఏదైతే ఫైవ్ చైన్ ఉందో ఈ ఫైవ్ చైన్ గ్యాప్లో కుచ్చు కట్టాల్సి ఉంటుంది డిజైన్ కొంచెం ముందుకు వేసుకున్నానండి ఈ విధంగా మొత్తం డిజైన్ అంతా ఉంటుంది ఇక్కడ మొత్తం లైన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను లాస్ట్ ఫైవ్ చైన్ తర్వాత ఒక సింగిల్ క్రోష్ వచ్చింది ఇప్పుడు టూ చైన్ వేసి దారాన్ని కట్ చేసుకోవాలా ఈ కట్ చేసుకునే దారాన్ని ఈ విధంగా టైట్గా లాగితే మనకి అక్కడ నాట్ ఏర్పడుతుంది డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇక్కడ ఏదైతే ఫైవ్ చైన్ ఉందో ఈ ఫైవ్ చైన్లో కూర్చు కడతాను కుచ్చు కట్టేసానండి కుచ్చు కట్టిన తర్వాత డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఈ డిజైన్ తాలూకా స్క్రీన్ షాట్ కావాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఇది వచ్చేసి డిజైన్ తాలూకా ఫైనల్ లుక్ ఈ విధంగా ఉందండి కుచ్చు కట్టడానికి నేను వన్ ఫిఫ్టీ స్టాండ్స్ దారం తీసుకొని కుచ్చు కట్టాను అలాగే మొత్తం శారీ అంతా పైన లాంగ్ బీడ్స్ వచ్చేటప్పటికి ఫార్టీ బీడ్స్ వచ్చాయి కుచ్చు వచ్చేటప్పటికి ఫార్టీ వన్ వచ్చింది నా డిజైన్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ బటన్ అతడం మర్చిపోకండి అలాగే కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి మరికొన్ని కొత్త డిజైన్లు నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ